Hello friends, welcome to our channel. Manamu ee roju vachesarki defining cloud computing anedi chusukundam. But before watching this, manam last videos lo vachesarki cloud computing ante enti, then futures entivi and also motivations of cloud computing, needs of cloud computing ane videos already complete chesesukunnamu. Ippudu meer aa videos watch cheyakapothe nenu description lo link provide chestanu. You can watch from there. So ippudu cloud computing ante enti ante manam already చూసుకున్నాం లాస్ట్ వీడియోలో సేమ్ అలానే అనమాట. బట్ హియర్ దానికి కొంచెం ఎలాబరేటింగ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మెయిన్గా ఎస్ఏఎస్ కానివ్వండి అండ్ పిఏఎస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మోర్ అండ్ మోర్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అన్నమాట. నౌ డేస్ చూసుకుంటే అంటే దీనివల్ల ఏంటంటే మనకి ఎఫెక్ట్ సర్వీసెస్ అనేటివి వస్తాయి. మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల మనం ఎక్కడి నుంచి అయినా కూడా ఎక్కడ ఉన్నా మనము ఎక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనం యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అన్నమాట. మన ఫొటోస్ని, మన వీడియోస్ని, మన ఆడియోస్ని ఏవైనా కానివ్వండి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ పైన ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దట్ ఈజ్ అ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. సో మెయిన్ ఇది అంటే విర్చువలైజింగ్గా ఉంటుంది, మనకి ప్రైవసీ కూడా ట్రస్ట్ అండ్ ఉంటుంది, ఐటీ అవుట్సోర్సింగ్ ఉంటుంది, బిల్లింగ్ ఉంటుంది, గ్రీన్ కంప్యూటింగ్, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, దీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనం బిఫోర్ ఆల్రెడీ చూసుకున్నాం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది కూడా. సో దిస్ ఈజ్ అ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే బై యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ we can perform lot of activities that are we can also do on PCs, messages pampichukodaniki, phones use chesukodaniki, new applications create cheyadaniki, web server ki and laptops ki, ila so many things ga manam use chestuntam anamata. The term cloud refers to a network or the internet. It is a technology that uses remote services on the internet to store, manage and access the data online rather than the local drives. Ante manaki డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే మనం పాస్ట్లో చూసుకుంటే మాత్రం మనం యూఎస్బీలో అలా అలా స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇదేంటంటే మనం ఆన్లైన్లోనే స్టోర్ చేసుకోవచ్చు అనమాట, బేస్డ్ ఆన్ ది ఇంటర్నెట్ కనెక్షన్స్ లైక్ గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో బేస్డ్ ఆన్ దాట్ మనం ఇవనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఇది విర్చువలైజేషన్గా ఉంటుంది, న్యూ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి, బ్లాగ్స్, వెబ్సైట్స్ ఇట్లా అండ్ అనాలిసిస్ ఆఫ్ డేటాకి, స్ట్రీమ్ వీడియోస్ అండ్ ఆడియోస్ కోసం అనేసి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద డిఫైనింగ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. వెరీ షార్ట్గా ఉంటుంది బట్ యూ కెన్ ఎలాబరేట్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ గురించి, దాని నీడ్స్, దాని ఇవన్నీ కూడా మీరు రాసేయచ్చు. క్యారెక్టరిస్టిక్స్ అనేవి కూడా ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్, డిఫైనింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ టాపిక్లో మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద డిఫైనింగ్ క్లౌడ్ కంప్యూటింగ్.